పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మనం గతంలో కూడా చూసాం, ఆయన ఏఏజీగా ఉన్నప్పుడు కూడా వన్ సైడు ఆయన ఒక లాయర్, ఒక చట్టం, ఒక నీతి, ఒక ధర్మం అనేది లేకుండా వన్ సైడ్ ఆయన వైసీపీ కార్యకర్తలాగా, జగన్మోహన్ రెడ్డికి అనుచరుడిలాగా ఆయన బిహేవ్ చేశాడు. తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు పెట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి పంపడానికి కూడా ముఖ్య కారకుడు జగన్మోహన్ రెడ్డికి సహకరించినటువంటి వ్యక్తి పొన్నవోలు సుధాకర్ రెడ్డి అండి. ఆయన ఇప్పటికీ కూడా మారలేదు, ఇప్పుడు కూడా అదే అక్కస్తో ఉన్నాడు. కానీ తెలుగుదేశం పార్టీ కేడర్ ఎవరు కూడా కక్ష సాధింపు చర్యలకు దిగొద్దు అని చంద్రబాబు నాయుడు గారు ఏమైతే పిలుపునిచ్చారో ఆ పిలుపులో భాగంగానే అందరూ ఆ మాట కట్టుబడి ఉన్నారు. ఇవాళ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మరలా తిరిగి చంద్రబాబు నాయుడు గారు అలా, లోకేష్ గారు ఇలా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టే మేము ఈరోజు మంగళగిరి పోలీస్ స్టేషన్కి వచ్చి ఆయన మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ని వెంటనే పోలీసులు దాన్ని కేసు ఫైల్ చేసి, ఏమైతే ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయండి, ఆడియోలు వీడియోలు కూడా మేము పోలీస్ స్టేషన్లో అందజేయటం జరిగింది. అవి కూడా పరిశీలించి వెంటనే సుధాకర్ రెడ్డిని అరెస్టు చేయాలని చెప్పి నేను మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. పొన్నవోలు సుధాకర్ గారు, ఆయన రెడ్డి సుధాకర్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు. చంద్రబాబు నాయుడు గారు చేయని తప్పులకు చేశాడని సృష్టించి, తప్పుడు ఆ పత్రాలు సృష్టించి 53 రోజులు అన్యాయంగా జైల్లో పెట్టి చంపాలని చూసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్ రెడ్డి. జగన్ రెడ్డి చేసిన అవినీతి ఆరోపణలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు తీస్తాం. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వారిని కానీ, చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు వచ్చి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళని కానీ తెలుగుదేశం పార్టీ సహించదు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారిని అనేక రకాలుగా అవమానం చేసి అసెంబ్లీలో అవమానం చేసిన వాళ్ళని కూడా వదిలేదు లేదు. వాళ్ళ మీద కేసులు పెడుతుంది తెలుగుదేశం పార్టీ, వాళ్ళని జైలుకు పంపడం మాత్రం ఖాయం. పొన్నవోలు సుధాకర్ పైన మా గంగాధర్ గారు ఈరోజు అందరం కలిసి, వందన గారు మేమందరం కలిసి ఈరోజు కేసు ఇవ్వడం జరిగింది. ఈ కేసులు గతంలో కూడా మేము కొన్ని కేసులు ఇచ్చాము, వైసీపీ జగన్మోహన్ రెడ్డి కేసులు కట్టకుండా చేశారు. ఇప్పటికైనా సరే పోలీస్ అధికారులు ప్రవర్తన మార్చుకోవాలి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన దగ్గర నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉంది. మేమంతా కూడా ఏంటంటే వాళ్ళు చేసిన పనులు తప్పులు మేము చేయం. మేమంతా కూడా ప్రశాంతతను కోరుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు ప్రశాంతతను కోరుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అందరూ సంక్షేమం